గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కరోనా నుండి కోలుకున్న శుభ సందర్భంగా ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రకాష్ నగర్ పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి వినుకొండ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఏకలవ్య సంఘం తరపున ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి వినుకొండ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించడం జరిగింది. అనంతరం నిరుపేదలకు ఏకలవ్య సంఘం తరపున దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ పాలపర్తి వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కుంభం వెంకటకోటయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మరి తమ్ముడు పాలపర్తి వెంకటేశ్వరరావుతో పాటు వెంకటకోట మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీలో ఉండి ఎస్టీలకి మేము ఒక నిర్ణయాత్మకమైన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళిద్దరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి కష్టపడటం మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవాళ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, మొన్నే 75,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో జమ చేయటం, అలానే ఆసరా చాలామంది డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారు, వైఎస్ఆర్ ఆసరా పథకం ఇవాళ మరి ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి విడతలో 6,700 కోట్ల రూపాయలు ఇవాళ డ్వాక్రా మహిళలకు చెల్లించడం జరిగింది. మొట్టమొదటి రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా అలానే ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు, అమ్మ ఒడి కార్యక్రమం ఎంతో ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇవాళ అమ్మ ఒడి కార్యక్రమంలో చేరుతుంది. పెన్షన్లు ఈరోజు గతంలో చూసాం జన్మభూమి కమిటీలని పేరు చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేశారు, కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కులం చూడం మతం చూడం పార్టీ చూడం అని చెప్పి ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరిని కూడా వివక్ష చూపించే కార్యక్రమం చేయటం లేదు. ఈ విధంగా మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ పనుల్లో కానీ ఇవాళ 50% రిజర్వేషన్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏ పదవి అయినా సరే ఇవాళ గుడుల్లో ట్రస్ట్ బోర్డులో కానీ మార్కెట్ యార్డులో కమిటీల్లో కానీ ఇవాళ 50% పదవులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, అంతేకాకుండా 50% మహిళలకు కూడా అందులో స్థానం కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ మేము మొన్నే పలు గ్రామాలకు వెళ్ళాం, ఒక్కొక్క గ్రామంలో చూసాం ప్రతి ఒక్క ఓటర్కి ఒక్కొక్క ఓటర్కి 1,00,000 రూపాయలు చొప్పున అందాయి ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఒక ఇంట్లో అంటే 4 సంవత్సరాలు కలిపి ఒక ఇంట్లో 4 ఓటర్లుంటే 4,00,000 రూపాయలు సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇవాళ ఏ రూపంలో అయితేనే. ఈ విధంగా ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేసి వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అలానే ఈరోజు శ్రీనివాస గిరిజన కాలనీలో ఇవాళ డ్రైన్స్ లేవు, కొన్ని చోట్ల సీసీ రోడ్లు లేవని ఈరోజు మన పెద్దలు చెప్తా ఉన్నారు. ఒక సీసీ రోడ్డు వేయడం జరిగింది మొట్టమొదట, తర్వాత డ్రైన్స్ కూడా త్వరలోనే పెట్టి ఎన్ఆర్జీఎస్లో పెట్టి ఆ డ్రైన్స్ కూడా పూర్తిగా మీకు నిర్మాణం చేసి అందుబాటులో తీసుకొస్తాం. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వంలో అభివృద్ధినే ఈరోజు అంచనా వేసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అలానే ఈరోజు ఎస్టీలకి సోదరుడు ఇప్పుడే చెప్పాడు, రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీ ఇవ్వటం జరిగింది పాడేరులో, అలానే జేఎన్టీ కాలేజీ ఇచ్చారు